పడితే ఏం చేస్తారు మీరు? అలా చెప్పండి, ఏం చేస్తారు? చంపమే కొట్టేస్తాం. ఎస్ రైట్, మొత్తం అన్ని తిట్లు తిడతాం, ఇది బతికేనా అని తిడతాం, అంతే కదా, ఇవే కదా తిడతాం. ఇవన్నీ మళ్ళీ మనసులో పెట్టుకోండి. నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్తాం, యోహాను సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిందామండి. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా ఎవడట? అదేంటండి, ఇప్పుడు దాకా రాలేదు కదా వీడి గురించి అలాగా. ఎవడట వీడు? బందిపోటు దొంగ. జాగ్రత్తగా ఆలోచించండి, దొంగ వేరు, బందిపోటు దొంగ వేరు. దొంగ అనుకోండి మనల్ని మభ్య పెట్టి ఏదో రకంగా కొట్టేస్తాడు, ఏదోటి దొంగలించేస్తాడు. బందిపోటు దొంగ అనుకోండి మనం చంపేసి మన దగ్గర ఉండి తీసుకెళ్తాడు, అంతేనా? మామూలు చిన్న చిన్న దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మామూలుగా పట్టుకుపోతారు. కానీ బందిపోటు దొంగలు అలా ఉండరు, మాటు వేస్తారు, చంపేస్తారు అవసరమైతే. మన దగ్గర ఉన్న ప్రతిదానిని స్వాధీనం చేసేసుకుంటారు. అయితే యోహాను గారు మాట్లాడుతున్నారు బరబ్బ గురించి క్వాలిఫికేషన్ ఇస్తాను, ఏమంటున్నాడంటే వాడు బందిపోటు దొంగ. ఎవరట? ఎవరు బందిపోటు దొంగ? ఎవరు? బరబ్బ. మన బరబ్బాయే, మనం ఆలోచించుకుంటున్న వ్యక్తే. ఆనాడు ఎవరినైతే భూమిలో నిలబెట్టారో ఆ వ్యక్తే. చూసారా, నలుగురు వ్యక్తులు, నలుగురు దేవుని భక్తులు, నాలుగు రకాలలో, నాలుగు కోణాలలో బరబ్బాను గురించి రాస్తున్నారు వారి పుస్తకాలలో. చెప్పండి, మొట్టమొదటిగా మత్తయ్య గారు ఏమని చెప్పారు ఆయన గురించి? వీడు ప్రసిద్ధుడైన ఖైదీ అని చెప్పాడు. మార్కు గారు ఏమని చెప్పాడు? వీడు అధికారులను ఎదిరించేవాడు, 2వ లక్షణం అది. ఇంకా ఏం చెప్పాడు? నరహత్య చేసిన వాడు. లోక గారు ఏం చెప్తున్నాడు? వాడు అల్లరి మోక, అల్లరి చేసిన వాడు. యోహాను గారు అంటున్నారు వాడు బందిపోటు దొంగ. నలుగురు వ్యక్తుల చేత దేవుడు ఈ మాటలను మనకు రాయిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ మాటలలో మనకి ఏదో నేర్పిస్తున్నాడు. అందుకే ముందే చెప్పాను, దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అన్నది పెట్టి రోజు ఆలోచిందామని చెప్పాను. అందుకే అంతే కదండి, జాగ్రత్తగా ఈ సందర్భంలోకి దిగిపోతే. ఇప్పుడు చెప్పండి, నలుగురు వ్యక్తులు నాలుగు అభిప్రాయాలను ఈ వ్యక్తి మీద పెట్టారు. ఇప్పుడు 5వదిగా ఈ వ్యక్తి మీద అభిప్రాయం చెప్పాల్సింది ఎవరో కాదు, మనమే. ఎవరు? మనమే. మత్తయ్య గారు చెప్పేశారు, మార్కు గారు చెప్పేశారు, లోక గారు చెప్పేశారు, యోహాను గారు చెప్పేశారు. ఇంకెవరు మిగిలి ఉన్నారు? ఇప్పుడు మనం మిగిలి ఉన్నాం. ఏంటి ఇప్పుడు బరబ్బ మీద మన అభిప్రాయం ఏంటి? ఏంటి వాడు మంచోడా? మనం ఇంకా వీళ్ళ నలుగురు చెప్పలేని ఏవో చెప్పగలుగుతాం మనం ఇంకా, అంతేనా? వీళ్ళ నలుగురు తిట్టలేని మనం తిడతాం. ఎందుకంటే వాడు బ్రతుకులు చూస్తే అలా అనిపిస్తుంది మనకి. వాడు బ్రతుకులు చూస్తే చిరాకు వచ్చేస్తుంది. వాడు బ్రతుకులు చూస్తే ఇది ఒక బ్రతికే అని అనిపిస్తుంది. వాడు బ్రతుకులు చూస్తుంటే వీడు మనిషి అని అనిపిస్తుంది. వాడు బ్రతుకులు చూస్తుంటే చెంప మీద చేసి కొట్టాలనిపిస్తుంది, అంతేనా? వాడి స్వభావాన్ని చూస్తుంటే వీడింత దుర్మార్గుడా అని మనకు అనిపిస్తుంది. ఆశ్చర్యపోయి ఒకరోజు బోడులో బరబ్బాను నిలబెట్టారు, యేసుప్రభుల వారిని నిలబెట్టారు. ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారు? ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు. ఏంటి? బందిపోటు దొంగను కోరుకుంటున్నారు. బందిపోటు దొంగను కోరుకుంటే వీళ్ళందరిని లేపేసి వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ములు కొట్టేడా? వీడు రిలీజ్ అయితే ఇది మేలా కీడా? కీడు. అయినా కూడా ఎవరిని కోరుకుంటున్నారు? వాడినే, వాడినే కోరుకుంటున్నారు. చూడండి, చూసారా, మనిషి స్వభావం అది. మంచి చేసేవాడు మనిషికి నచ్చడు, చెడు చేసేవాడు మనిషికి నచ్చుతాడు. అయితే ప్రియులారా, వీడి బ్రతుకులు చూస్తే మనకి ఎంత అసహ్యం వేస్తుంది, వీడి బ్రతుకులు చూస్తుంటే మనకి ఎంత చేదరింపుతనం వస్తుంది, వీడి బ్రతుకులు చూస్తుంటే ఇంతలా మనం మనసులో నొచ్చుకుంటున్నామే. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ బరబ్బ అనేవాడు ప్రారంభమైనది యేసు ప్రభుల వారి కాలంలో కాదు,
జాగ్రత్తగా అనండి. ఈ బరబ్బ అనేవాడు ప్రారంభమైనది యేసు ప్రభుల వారి కాలంలోనే కాదు, ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా? మొట్టమొదటి మనిషి నుంచి మొదలు పెడితే అందరూ బరబ్బాలే అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి మనిషి నుంచి ఆలోచిస్తే, మొట్టమొదటి మనిషి నుంచి జీవితాలను పరిశీలిస్తే, ఈ బరబ్బలో ఏవైతే లక్షణాలు కనపడుతున్నాయో, అధికారులను ఎదిరించే తత్వం, నరహత్య చేసే తత్వం, ఎదుటివాడిని కించపరిచే తత్వం, అల్లరి చేసే తత్వం, దొంగతనం చేసే తత్వం, ఈ లక్షణాలు ఏవైతే బరబ్బలో కనపడుతున్నాయో, ఈ లక్షణాలే ప్రారంభం నుంచి మనుషులలో కనపడుతున్నాయంటున్నాడు దేవుడు. అంటే ఒక రకంగా దేవుడు అంటున్నాడు, బరబ్బ అనేవాడు నాకు కొత్త ఏం కాదు, ఎందుకంటే ప్రారంభం నుంచి ఎందరో బరబ్బాలను నేను చూశాను. దానిలో మొట్టమొదటి బరబ్బ ఎవరో చెప్పమంటారా? మొట్టమొదటి బరబ్బ ఆదాము గారు అండి. ఆదాము గారు ఎందుకు ఆదాము గారు బరబ్బ? ఎందుకు? పండు తినొద్దని దేవుడు చెప్పాడు, కానీ దేవుని ఆజ్ఞను ఎదిరించి పండును తిన్నాడు. బరబ్బలో ఒక లక్షణం కనపడింది మాకు ఇందాక, ఏంటి? అధికారులను ఎదిరించే లక్షణం. మనకందరికీ అధికారి దేవుడైతే, ఆదాము గారికి అధికారి దేవుడైతే, అధికారి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞకు తలొగ్గి బ్రతకాల్సిన ఆదాము ఏం చేశాడు? అధికారి మాటని వ్యతిరేకించి తినకూడని పండును తిన్నాడు. ఇప్పుడు చెప్పండి ఆదాము గారు ఏంటి? బరబ్బ. బరబ్బ ఇందాక మనం అన్న మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బరబ్బ కనుక మన కళ్ళ ముందు కనపడితే ఏం చేస్తామన్నా మనం? ఏం చేస్తామన్నా? మామూలుగా ఉండదన్నాం కదా. ఆదాము గారు బరబ్బ కింద కనపడుతున్నాడు. ఇంకా బరబ్బలను చూస్తారా? ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. ఎవరు విస్తరించిన ఆరంభించిన తర్వాత? నరులా బరబ్బాల నరులు. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు నువ్వు వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అని చెప్పి యెహోవా మనుషులను చేసినందుకు హృదయములో నొచ్చుకున్నాడట. ఎందుకు నొచ్చుకున్నాడు? నరులుగా ఉండాల్సిన, మంచి మనసుతో ఉండాల్సిన మనుషులు కాస్త ఎలా మారిపోయారంటే ప్రారంభంలోనే బరబ్బాలుగా మారిపోయారు. వారి స్వభావం బరబ్బాలో ఏవైతే స్వభావాలు మనకు కనపడ్డాయో, ఆ స్వభావాలన్నీ ప్రారంభం నుంచి ఎవరిలో కనపడుతున్నాయి? మనుషులలో కనపడుతున్నాయండి. మనుషులలో బరబ్బ నరహంతకుడట, మటర్ చేసేసాడట. ప్రారంభంలో మనకొకడు కనపడతాడు మటర్ చేసేసినాడు, ఎవరు? కయ్యను. ఎవడు కయ్యను అంటే? ఎవరు? బరబ్బ. ఈ బరబ్బాను చూసి మనం అనుకున్నాం మోసపోయి ఈడొకడే ఇలా తగలడ్డాడు అనుకున్నాం, ఈడొకడే ఇలా ఉన్నాడు అనుకున్నాం, వీడిలోనే ఇలాంటి స్వభావాలు ఉన్నాయనుకున్నాం, వీడే ఇదిగో సమాజాన్ని పాడు చేసేవాడు అనుకున్నాం, వీడే ఒక చీడపురుగు అనుకున్నాం, వీడు ఎందుకు పనికిరాడు వాడు అనుకున్నాం. కానీ వాడే కాదు, ప్రారంభం నుంచి చాలామంది బరబ్బాలు ఉన్నారన్నమాట. ప్రారంభం నుంచి చాలామంది బరబ్బాలుగా తయారైపోయారన్నమాట. చాలా మందిలో బరబ్బాలో కనిపిస్తున్న లక్షణాలు కనబడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు అందరూ ఎవరు? ఇప్పుడు బరబ్బాలు అంటారు. ఇంకా చూద్దాం యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ బరబ్బాలో ఏవైతే లక్షణాలను చూసామో ఆ లక్షణాలను చూస్తాం చూడండి ఒకసారి. 1వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే
వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. ఏమై ఉన్నారట? తిరుగుబడి ఉన్నారు అంటే ఏం చేస్తున్నారు? మనుషులందరూ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఆనాడు అధికారులను ఎవరు ఎదిరించాడు? బరబ్బా ఎదిరించాడు. అధికారులను ఎదిరించిన వాడు బరబ్బా అయితే మనందరి అధికారి అయినటువంటి దేవుని ఎదిరిస్తున్న వారు మనుషులు, వారే బరబ్బాలు అంటున్నాడు. అధికారులను ఎదిరించే తత్వం. ఇంకా మూడవచనం, ఎద్దు తన కామాంధ్రుని ఎరుగును, గాడిద సొంతమైన తొట్టి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఏంటట ఏంటట అల్లరి చేసేస్తున్నారట. మీరు ఏం చేస్తున్నారు? అల్లరి మోకలుగా మారిపోతున్నారట. ఆనాడు అల్లరి మోక ఎవరు? బరబ్బా. ఈనాడు అదే లక్షణం ఎవరిలో కనపడుతుంది? ఇశ్రాయేలులో కనపడుతుంది. చూడండి ఒకసారి, వాడిలో కనబడినటువంటి తిరుగుబాటుతనం వీరిలో కనబడుతుంది. వాడిలో కనబడినటువంటి అధికారులను ఎదిరించే తత్వం వీడిలో కనపడుతుంది. వాడిలో కనిపించినటువంటి అల్లరి చేసే తత్వం వీరిలో మనకి కనబడుతుంది. ఇంకా చదవండి, ఇంకా చదవండి, ఇంకా లక్షణాలు బయటపడతాయి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిద్దురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయుచు. ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారట? తిరుగుబాటు. ఎవరిని లెక్క చేయట్లేదు, లెక్క చేయలేని తత్వం. కొంతమంది ఉంటారు అస్సలు లెక్క చేయరు ఎవరిని. చూస్తాం కదా కొంతమందిని, వాడు బ్రతుకు, వాడు ఇష్టం, వాడిని ఎంత చెప్పినా మారడు, వినడు. ఏమైనా చెప్తే మళ్ళీ మన మీదకి వచ్చేస్తాడు. ఏంటది గర్వం, తిరుగుబాటుతనం? ఎవరు చెప్పిన వినడు, వాడు మాట వాడే అంటాడు. అంతేనా? అలాంటి లక్షణమే బరబ్బాలో కనపడుతుంది. అలాంటి లక్షణమే మరలా ఎవరిలో కనపడుతుంది? ఇశ్రాయేలీలలో కనపడుతుంది. చూడండి, వాడిలో కనిపించిన మూడు లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయి? వీళ్ళలో కనిపిస్తున్నాయి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆరోచన అరకాలు మొదలుకొని తన వరకు కొంచెమైన స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. శరీరం అంతా ఏమైపోయిందట? పుండ్లట. ఎక్కడ చూసిన చీము కారిపోతుందట, స్వస్థత లేదట. వారి బ్రతుకులను సూచిస్తుంది, వారి బ్రతుకులను సూచిస్తుంది. అంటే ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం మనకు కనిపిస్తున్నటువంటి బరబ్బాలో ఉన్న లక్షణాలే మరలా ఇశ్రాయేలీలలో కనబడుతున్నాయంటే ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలందరూ ఎవరు? ఎవరు? బరబ్బాలు. బరబ్బాలు సరే, బరబ్బా గురించి చదువుకుని ఒక్కసారి పుట్టలో చేయి పెట్టి తవ్వుతుంటే ఆయన ఒక్కడే కాదు, చరిత్రలో ఎంతో మంది బరబ్బాలు బయటకు వచ్చేస్తున్నారు. చూడండి, మనం మోసపోయి వాడక్కడే అనుకున్నాం, మనం మోసపోయి వాడక్కడే అనుకుని వాడిని తిట్టేశాం. అంతేనా? కానీ ఎంతమంది బయటకు వచ్చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒకరోజు ఆదాము గారు బరబ్బాగా మారిపోయాడు, తర్వాత కయ్యిలు బరబ్బాగా మారిపోయాడు, ఆ తర్వాత ఇస్రాయేలీలు కూడా బరబ్బాలుగా మారిపోయాడు. అయితే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, మనమందరం కూడా బరబ్బాలమే అంటున్నాడు. ఎవరు మనమంట? బరబ్బాలు. మనం ఎందుకు బరబ్బాలు? మనం ఎందుకు బరబ్బాలు? ఎందుకంటే బరబ్బాలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి. లేవా మనలో? మనలో లక్షణాలు కనిపించట్లేదా? మనలో ఆ లక్షణాలు గూడు కట్టుకుపోలేదా? అంటే ఎవరిని చంపలేదండి అనొచ్చు, సహోదరుని ద్వేషించావు కదా, ద్వేషించడమే నరహత్యతో సమానం అంటున్నాడు. ఇప్పుడు మనమెవరం? బరబ్బా. అంతేనా? యోహాను గారు రాసిన మధుర పత్రికలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన మధుర పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక
క్షమించిన 3వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం కయ్యిన వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. తాను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి గనక తన సహోదరుని క్రియలు నీతి కలవి ఉండడం కనుకనే కదా. సహోదరుడారా, లోకం మిమ్మల్ని ద్వేషించినను మీరు ఆశ్చర్యపడకూడని చెబుతూ 15వ వచనం అంటున్నాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎవరట? నరహంతకుడు. అండర్లైన్ చేసుకోండి ఒకసారి ఆ మాట. తన సహోదరుని ద్వేషించే ఎలా మారిపోతున్నామట మనం ఇప్పుడు? నరహంతకులం, నరహంతకులం. దేవుడు ఇస్తున్న డిక్లరేషన్ ఇది. జాగ్రత్తగా ఉందాం. దేవుడు చెబుతున్న మాట ఇది. మనం అనొచ్చు, ప్రభువా మేమేం చేసామయ్యా, ప్రభువా మేమేం తప్పు చేసామయ్యా, మేము ఎవరన్నా చంపేశామా, మేము ఎవరన్నా ఇదిగో పొడిచి చంపేశామా, మర్డర్ చేసామా మేము ఎవరన్నా? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు మర్డర్ చేసావు అంటాడు. ఎందుకంటే నీ సహోదరుని ద్వేషిస్తేనే దాన్ని ఎలా కొలుస్తున్నాడు? మర్డర్గా కొలుస్తున్నాడు. చంపేసినట్టే అయిపోయింది అంటున్నాడు. దేవుడు ఇస్తున్నాడు బిరుదు, నువ్వు నరహంతకుడవు అంటున్నాడు. ఒకసారి మన జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్తాం. ఎంతమందిని ఈ నోటితో మనం ద్వేషించలేదు, ఎంతమందిని ఈ నోటితో మనం దూషించలేదు, ఎంతమందిని ఈ నోటితో మనం ఇదిగో తిట్టలేదు. అంతేనా? దేవుడు అంటున్నాడు నరహంతకుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనలో కూడా ఎలాంటి స్వభావం కనబడుతుంది? ఒకనాడు బరబ్బాలో ఏ లక్షణాన్ని అయితే భక్తులు ఎత్తి మాట్లాడారో వాడు నరహంతకుడని, మార్కు గారు మాట్లాడారు కదా వాడు నరహంతకుడని, అదే లక్షణం ఇప్పుడు ఎవరిలో కనపడుతుంది? మనలో కనపడుతుంది. అంటే మనమెవరు ఇప్పుడు? పరపాలవే కదండి. ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఆ మాట నిజము అంటున్నాడు దేవుడు. ఒప్పుకోవడానికి కొంచెం గిల్టీగా ఉన్నా దేవుడు అంటున్నాడు అది నిజము అంటున్నాడు. ఇంకా ఏ లక్షణం ఉన్నాయి మనలో? ఇంకా ఏ లక్షణాలు ఉన్నాయి? వాడిలో కనపడుతున్న లక్షణాలు ఇంకా మనలో ఏమైనా కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. అధికారులను ఎదిరించే లక్షణం. అధికారులను ఎదిరించడం అంటే ఏంటి? వారిచ్చిన ఆజ్ఞకు లోబడకపోవడం కూడా వారిని ఎదిరించడమే. ఎన్నిసార్లు మనం దేవుని ఆజ్ఞను వ్యతిరేకించలేదు మన జీవితంలో? ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చి మనం తప్పలేదు? ఎన్నిసార్లు దేవుడి కోసం ఇలా బ్రతుకుతామని చెప్పి మరలా ఆ ఆజ్ఞలను ధిక్కరించలేదు మన బ్రతుకులో? అంటే మన అందరి అధికారి అయినటువంటి దేవుణ్ణి మనం ఎదిరిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. అంతేనా? తిరుగుబాటు, ఎదురు దాటి ఎదురైపోతున్నాం మనం, ఆయన విడిచిపెట్టేస్తున్నాం. అప్పుడు అంటున్నాడు మరలా దేవుడు, ఎందుకయ్యా మీరు బరబ్బాలుగా మారిపోతున్నారు అని అడుగుతున్నాడు. బరబ్బాని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అని అడగగానే మనం అందరం అన్నాం, వాడి చెంప మీద కొట్టాలనిపిస్తున్నాను కదా. వాడి స్వభావాన్ని చూస్తున్నప్పుడు వాడిని తిట్టాలనిపిస్తున్నాం కదా. దేవుడు అంటున్నాడు మనకి బరబ్బాని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే మనకు పుట్టిందో మనల్ని చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ దేవుడికి వస్తుంది అంటున్నాడు. కానీ ఆయన ఓర్చుకుంటున్నాడు. మనల్ని చూస్తుంటే అలాగే అసహ్యం వేస్తుంది, కానీ ఆయన ఆ అసహ్యాన్ని మన మీద చూపించట్లేదు. మనం ఎవరిలోనో చూస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నీలోనే చూపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మనం ఎవరిలోనో వెతుకుతున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నీలోనే వెతకాలి అంటున్నాడు. మనం ఎవరిలో తిరుగుతున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నిన్ను నువ్వు చూసుకో అంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపామహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, ప్రపంచంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ప్రపంచంలో ఎంత ఉన్నవాడైనా, నీకు డబ్బున్నా జబ్బున్నా ఏదున్నా మనందరము బరబ్బాలము అంటున్నాడు. ఆ లక్షణాలు మనలో ఉన్నాయంటున్నాడు. ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు రెండు మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం.
ఆ కాలమందు బారప్ప అని ఒక ప్రసిద్ధుడుండెను. అతను ఖైదీ చెరసాలలో ఖైదీగా చెరసాలలో ఉండి కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయవాలని వీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తును బడిన యేసునాని వారిని అడిగిను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను అని చెప్తూ చెబుతూ అంటున్నాడు. 21 వచనం, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అని. ఆశ్చర్యపరిచయం ఏంటంటే, అంత దుష్టుడైనా, అంత క్రూర స్వభావం కలిగిన, అంత దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్న బరబ్బ అక్కడ ఉన్నాడు. ఎవరి ఎదుట? యేసుప్రభుల వారి ఎదుట. అప్పుడు యేసుప్రభుల వారు ఎవరు కొట్టున్నారో తెలుసా? యేసుప్రభుల వారు. బరబ్బ బ్రతకాలంటే నేను చావాలి. బరబ్బ బ్రతకాలంటే ఎవరు చచ్చిపోవాలి? అక్కడ యేసుప్రభుల వారు చచ్చిపోవాలి. చచ్చిపోయాడండి ఆయన, చచ్చిపోయాడు. ఆయన ప్రాణాన్ని ఆయన అప్పగించుకున్నాడండి, ఆయన జీవితాన్ని ఆయన దారపోసేసాడు. ఎందుకోసం? ఒకనాడు బరబ్బను బ్రతికించడం కోసం ఆయన జీవితాన్ని విడుదల చేసి జీవితాన్ని దారపోసేసాడు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం, లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే బరబ్బాలమైన మనం అందరము బ్రతకాలంటే ఎవరు చచ్చిపోవాలి? యేసుప్రభు వారు చచ్చిపోవాలి. అందుకే మరణాన్ని కౌగలించుకున్నాడు ఆయన. ఆయన తెలుసు, ఎదురుగా కనబడుతున్న వాడే బరబ్బ కాదు. ప్రపంచంలో ఉన్న వారందరూ బరబ్బాలని ఎవరికి తెలుసు? యేసుప్రభుల వారికి తెలుసు. ప్రతి ఒక్కరు పాపంతో, ప్రతి ఒక్కరు శాపంతో, ప్రతి ఒక్కరు దుష్ట ఆలోచనలతో, ప్రతి ఒక్కరు దుష్ట కార్యాలతో, ప్రతి ఒక్కరు దేవునికి విరుద్ధమైన ఆలోచనలతో బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకమైన జీవితాలను జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా నిలబడుతూ, దేవుని ఎదిరిస్తూ, అల్లరి జరిగిస్తూ, నరహత్య చేస్తూ, కుళ్ళు పట్టుకుపోయినా, భ్రష్టు పట్టుకుపోయినా, ఒక నీచమైన జీవితాన్ని జీవిస్తున్నారని తెలుసు. ఎవరికి తెలుసు? యేసుప్రభుల వారికి తెలుసు. మనందరి జీవితం ఆయనకి తెలుసు. అందుకే ఆ రోజు నోరు వెప్పలేదు. ఆయన నోరు వెప్పలేదు. ఏ నాలో ఏ తప్పు ఉందనేది మీరు సిలువ వేస్తున్నారు అని నిలబడి కరాఖండిగా మాట్లాడితే ఎవడొస్తాడు ముందుకి? రాగలరా? ఒక్కసారి యేసుప్రభు దొరకకూడదని ఫిక్స్ అయితే దొరుకుతాడా? 3 చెరువులు నేను తాగించేస్తాడు అది చేత. అంత శక్తి ఉంది. అంతే కదా, దెయ్యాలకే చొక్కలు చూపించేసినాడు, మనుషులకు చూపించలేడు చొక్కలు? చూపించగలడు. మరి ఎందుకు ఉపయోగించుకోలేదు శక్తిని? మనం అనుకుంటాం ఆనాడండి వారు పట్టేసుకున్నారని అంటాం. తప్పు, వారు పట్టుకోవడం కాదు, యేసుప్రభులు వారు వెళ్ళి అప్పగించుకున్నాడు. వారు పట్టుకోవడం వాళ్ళకి చేత కాదు. అది చేత కాదు. ఎవడతారో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడం. ఒకరోజు ఆనాడు ఆ ప్రజా తీర్పులో యేసుప్రభుల వారు ఆయనకు ఆయనే శిక్ష విధించుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? బరబ్బాలైన ఈ బరబ్బాలతో నిండిపోయిన ఈ ప్రపంచం మరలా పునరుద్ధరించాలంటే, మరలా వీరి జీవితాలు బాగుపడాలంటే నా జీవితాన్ని నేను వీరి కోసం దారబోసేయాలి. దారబోసేయాలి ఎంత నీతిగల స్వభావం అండి, ఆయనది ఎంత మంచి స్వభావం అండి. ఆయనది ఆయన స్వభావాన్ని ఆలోచిస్తున్నప్పుడు పులకరింపొచ్చేస్తుంది చూడండి. ఆయన స్వభావాన్ని చూస్తున్నప్పుడు అసలు మనిషి అన్న వారికి ఇదిగో ఇంత మంచి తత్వం ఉంటుందా అనిపించేస్తుంది చూడండి. పురుషులలో పుణ్యపురుషులు వేరే అంటారు. వేరే కదా ఆయన, ఒక్కడే అని అనుకు. ఎవరండి ఆయన? యేసుప్రభులు. ఆయన ఒక్కడే. ఎందుకంటే ప్రజలందరినీ రక్షించడానికి ఆయన బలైపోయాడు. ప్రజలందరినీ రక్షించడానికి ముండ్ల కిరీటాన్ని పెట్టుకున్నాడు. మన తల మీద జీవ కిరీటాన్ని పెట్టడానికి ముళ్ళతో అల్లిన కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. మనలను పరలోకానికి చేర్చడానికి మ్రాను మీద వెళ్ళాడిపోయాడు. మనలను రక్షించడానికి మనము తినవలసిన దెబ్బలను ఆయన తిన్నాడు. అందుకే యెషయా గారు ఆయన గురించి రాస్తూ, యెషయా గారు హృదయంలో ఉన్న ఫీలింగ్స్ని రాస్తూ ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 53 2 వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను
ఆయన ఆయన ఎదుట పెరగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. ఏం చేశారండి మనుషులంతా ఆయన్ని ఏం చేశారు? విసర్జించారు. ఎవరిని విసర్జించారు? మనల్ని అందరిని బ్రతికించడానికి వచ్చిన వాడిని విసర్జించామా? కొట్టుకుని యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నప్పుడు మన నోట్లో నీళ్లు పోసి సరైన పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికిస్తే మరలా వాడి గుండెల మీద తల్లితే వాడికి ఎలా ఉంటుంది? బాగుంటుంది ఏమన్నా? మనం అదే చేసాం. చచ్చిపోతున్న మన జీవితాలకు మరలా జీవాన్ని పోసిన, జీవాన్ని పోయడానికి వచ్చిన యేసు ప్రభుల వారిని ఏం చేసాం? చంపేశాం. ఇంకా చంపేస్తున్నాం ఇప్పటికి. ఆనాడు వారు ఒక్కరోజు సిలువ వేశారు, ఒక్కసారి సిలువ వేశారు. ఈనాడు మనం ఎన్నిసార్లు సిలువ వేస్తున్నాం? లెక్క పెట్టండి ఒకసారి, లేదా పేపర్ మీద రాయండి ఒకసారి. ఈరోజు నేను చేసిన మంచి పనులు ఏమున్నాయి, చెడ్డ పనులు ఏమున్నాయి రాయండి ఒకసారి. ఏ వస్తాయి ఎక్కువ కానీ కదండి. ప్రతిరోజు మన మాటల ద్వారా, చేతల ద్వారా, మన చూపుల ద్వారా, మన నడవడిక ద్వారా, ప్రతిదాని ద్వారా ఏం చేస్తున్నాం? ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారిని మరలా సిలువ వేస్తున్నాం. ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. ఒకరోజు ధీరంగా, ధీర స్వభావంతో ఆయన భూమి మీదకి దిగి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి వదక తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాడి ఎదుట ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలా మౌనమైపోయాడు. మాట్లాడితే ఎవరు మాట్లాడతారు ఆయన ఎదురుగా? మాట్లాడలేరు. అయినా మౌనం వహించాడు. మనుషులందరూ మనం కొని తెచ్చుకున్న పాపానికి, మనందరి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన బలైపోయాడు. ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టేశారు. ఎక్కడి నుంచి వచ్చే ముళ్ళు? ఎప్పుడు వచ్చే ముళ్ళు? దేవుని సృష్టిలో మొట్టమొదటిగానే ముళ్ళుని తయారు చేసేసాడు దేవుడు. మనిషి ఎప్పుడైతే పాపము చేశాడో భూమి మొండ్ల పొదలను, గచ్చ పొదలను మొలిపించడం మొదలుపెట్టింది. మనిషి చేసిన పాపానికి ముళ్ళ కంపలు వస్తే అదే మనిషి చేసిన పాపానికి ఆ ముళ్ళ కంపలు, ముళ్ళ కిరీటం యేసుక్రీస్తు నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నాయి. ఎవరు చేశారు తప్పు? మనమే. ఎవరు చేశారు? బరబ్బలమైన మనమే. ఇప్పుడు బరబ్బాను చూస్తే మనకు ఫీలింగ్ రావడం కాదు, మన జీవితాన్ని చూస్తే మనకు జీవితం రావాలి, మనకు ఫీలింగ్ రావాలి. ఇదిగో నాది ఒక బ్రతికేనా? ఇదిగో ఒకవేళ బరబ్బాలో ఉన్న లక్షణాలే కనుక మనలో ఇంకా కనబడుతుంటే ఇదిగో నేను ఒక జీవితాన్ని జీవిస్తున్నానా? ఒకవేళ అలాంటి జీవితమే కనుక నాకుంటే దేవుడు ఉమ్మి వేస్తాడు మన జీవితాల మీద. దేవుడు అవశ్యం చెప్పమంటారా? మనమంటాం, మనం ఆలోచిస్తాం, మనం ఊహించుకుంటాం. ఏమైనా తెలుసా? దేవుడండి నరకంలో పడేస్తాడండి అంటాం. జాగ్రత్తగా అనండి. దేవుడండి నరకంలో పడేస్తాడండి అంటాం. కానీ ఆశ్చర్యపోయే విషయం చెప్పమంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్తే అర్థమైపోతుంది. మనకి నారాయణ స్కూల్స్ అనేవి కనపడతాయి. నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి స్కూల్స్ కనపడతాయి, మీకు అందరికీ తెలుసు. నారాయణ స్కూల్స్ అన్నిటికీ యజమాని నారాయణ. అయితే కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలని గడగల్లాడించేసినటువంటి వార్త, ఆ నారాయణ గారి కొడుకు చచ్చిపోయిన వార్త. ఆయన ఏమో అమెరికాలో ఉన్నాడు, ఫారెన్లో ఉన్నాడు. తన కొడుకు బోలంత డబ్బు, వైభవం, బోలంత బంగళాలు, కారులు, మొత్తం జీవితం ఎలా ఉంటుంది? ఇంకా లగ్జరీ లైఫ్. డబ్బు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? తిన్నాం నడిచాం, ఇదిగో పడుకున్నాం అన్నట్టుగా ఉంటుంది వారి జీవితం, అంతే కదా? ఎప్పుడైతే అంత వైభవం వరకు ఉందో, ఆయన ఏమో అమెరికా వెళ్ళాడు, ఏదో పని మీద అక్కడ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి అర్ధరాత్రి 11 బయటికి వెళ్ళిపోయాడు. అక్కడికో మొత్తం మీద ఎంజాయ్ చేయడానికి తేలుకో అని డాడీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నావురా నాన్న అని అడిగాడట. డాడీ బయట ఉన్నాను డాడీ అనగానే, నువ్వు ఈ టైంలో బయట ఉండవేంటి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో, ఇప్పటి వరకు బయట ఉండవేంటి అన్నాడట. ఒక అరగంటలో నేను ఇంటికి వెళ్ళిపోతాను డాడీ అని చెప్పి బయలుదేరాడు. ఆ అరగంటలోనే ఇంటికి కాదు కానీ డైరెక్ట్ మొత్తం వెళ్ళకూడల్లో ఆకలి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఎందుకంటే దగ్గరగా 210 ఆ కిలోమీటర్ల వేగంతో కొట్టాడు ఆ కారుని. ఇంకేమంటాడు, మెట్రో పిల్లర్ అంటే, హైదరాబాద్లో మెట్రో పిల్లర్ అంటే ఒక పిల్లర్కి 1 crore వచ్చి పెడతారు. అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడండి ఒకసారి. ఆ రేజ్లో దాన్ని గుద్దితే కానీ బతుకుతాడా? బతకడు. దానికి ఉద్దేశాడు
నారాయణ గారికి తెలియదు ఆ విషయం. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పడుకున్నాడు. అయితే వార్తల్లో మారుమోగిపోతుంది, నారాయణ గారి కొడుకు చచ్చిపోయాడు అని. ఆయన పడుకున్నాడు, అక్కడ ఉన్న దగ్గర ఉన్న నారాయణ గారు అమెరికాలో ఉన్నారు, ఆ దగ్గర ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ చెప్పారు అలా చచ్చిపోయారని. అక్కడ ఉన్న వారికి దడ చేస్తుంది, నీకు చెప్తే ఈయన ఎలా రెస్పాండ్ అవుతాడు? తలుపులు కొడుతున్నారు, తీయట్లేదు. అయితే ఎలాగోలను గట్టిగా కొట్టగానే వీరికి చెప్పడం చేతకాక వెళ్ళి టీవీ ఆన్ చేయగానే ఆ వార్త కళ్ళ ముందు కనబడుతుంటే అవాక్ అయిపోయాడు. వెంటనే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తమ సొంత ఊరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత కట్టెలు పేర్చి ఆ శవాన్ని పెట్టి కాలుస్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన అన్న మాట, నేను నాకు తల కొరివి పెట్టవలసిన నీవు నా చేత తల కొరివి పెట్టించుకుంటున్నావు అన్నాడు. ఏమన్నాడు? నిజానికి నువ్వు నాకు పెట్టాలి, కానీ నీకు నేను పెట్టే స్థితిని నువ్వే నాకు కలగ చేసావు. ఇది అంత ఎందుకు చెప్పానంటే, దేవుడు మనలను నరకంలో పడేయట్లేదు, దేవుడు మనలను నరకంలో పడేసే విధంగా మనం చేసుకుంటున్నాం. దేవుడు నరకంలో పాడేస్తున్నాడు అన్న మాట తప్పు. ఏ ఆయన ఎందుకు పాడేస్తాడు? ఆయన రూపించుకున్నవారు మనం, ఆయన ఎంతో ఆనందంగా చేసుకున్నవారు మనం. ఆయన ఎంతో ఆనందంతో మనల్ని చేసుకున్నప్పుడు పొంగిపోయాడు తన పిల్లలను చూసి. మన పిల్లల్ని మనం నరకంలో, మన పిల్లలు మనం అగ్నిలో పాడేస్తామా? కాల్ చేయగలుగుతామా? ఆ మనసు రాదు కదా మనకి. దేవుడు ఎందుకు పాడేస్తాడండి? దేవుడు పాడేయట్లేదు ప్రియులారా, మాట తప్పు. దేవుడు నరకంలో పడేసే విధంగా ఆ స్థితిని తెచ్చుకుంటున్నది మనమే, మనమే, మనమే. ఎందుకు ఆ స్థితిని తెచ్చుకుంటున్నాం? ఎందుకు ఆ స్థితిని తెచ్చుకుంటున్నాం? మనలో ఉన్నవి చంపుకోలేక, మనలో ఉన్న దుష్ట ఆలోచనలు చంపుకోలేక, ఇంకా బరబ్బాలో ఉన్నటువంటి లక్షణాలను ఇంకా మనం పెంచి పోషిస్తూ పెంచి పోషిస్తూ ఇంకా వాటిని అలాగే పెట్టుకుని 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 ఏదో రోజు చచ్చిపోతున్నాం. చచ్చిపోతున్నాం మనం. ఆరని ఎద్దికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఆర్తనాదాలు పెడుతున్నాం. ఇంకా ప్రయోజనం ఏముంది అక్కడ? ప్రయోజనం ఏముందా? లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. బరబ్బా జీవితాన్ని చూపిస్తూ మనల్ని సంధిస్తున్నాడు. ప్రశ్న, మనమందరము బరబ్బాలమే. బరబ్బాలమైన మన బ్రతుకులను మార్చుకోగలమా? మార్చుకోగలమా? దేవునికి అంకితం చేసుకోగలమా? ఇంకా లేదండి, బరబ్బాలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ పశ్చాత్తాపమాలో లేదండి, నాకు అయ్యే లక్షణాలతో కొనసాగిపోతామండి, ఆ లక్షణాలే మాకు బాగున్నాయండి, ఇదిగో నేను ఎదుటివంటి ద్వేషిస్తామండి, ఎదుటివంటి తిడతామండి, అధికారులను ఎదిరిస్తామండి, దేవుని ఆత్మలకు శిరస్సు వహించమండి, మా జీవితం అండి, మా ఇష్టం అండి, మా లగ్జరీ అండి, మా లైఫ్ అండి అంటామా? ఏదో రోజు చితి పెట్టేస్తాడు మనకి దేవుడు. ఏదో రోజు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత నెత్తి నోరు బాదుకుండా మనం చేసేది ఏమీ లేదు ప్రియులారా. బ్రతకుండగానే అవకాశం, బ్రతకుండగానే. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, బరబ్బాని చూపిస్తూ మన బ్రతుకులను జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నిజానికి ఈరోజు మనం బరబ్బా జీవితాన్ని ఎందుకు చదివామంటే నిజంగా ఆయన జీవితం ఏదో తెలుసుకోవాలని చదవలేదు మనం. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు బరబ్బా జీవితాన్ని ఎందుకు చదివామంటే ఆయన జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి కాదు, మన జీవితం ఎలా ఉందో మనకు తెలియడానికి, మన స్వభావం ఎలా ఉందో మనకు తెలియడానికి, మన లక్షణాలు ఎలా ఉన్నాయో మనకు తెలియడానికి. చూసారా, ఆయన జీవితం చదవగానే మనది ఒక్కోటి 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 ఒకటి బయటకు వచ్చేసింది. చూసారా, దట్ తీసుకోవాలి బైబిల్. అదే బైబిల్ అంటే. అదికే చెప్తాను, ప్రపంచంలో బైబిల్ కొన్ని ప్రత్యేకత మరి ఒక దేనికి ఉండదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాటిని ఎవరో జీవితాలు చదివితే మన జీవితాలు కరెక్ట్ అయిపోతాయంటో అది ఆశ్చర్యం. అంతేనా? ఆయన జీవితం చదవడం ఏంటి, మనకు కరెక్ట్ అయిపోవడం ఏంటి? దేవుడు అంటున్నాడు, మన బ్రతుకులు మార్చుకోమంటున్నాడు. ఒకవేళ మార్చుకోకపోతే చితే నీ గతి అంటున్నాడు. ఏం చేద్దాం, ఏం చేద్దాం? 2000 సంవత్సరాల క్రితం మన కోసం రోడ్ మీదకి ఎక్కిన యేసుప్రభుల వారి సిలువ త్యాగాన్ని వ్యక్తిగతల పాలు చేద్దామా? మనం మరలా సిలువ వేద్దామా? ఎబ్రిలికి రాసిన పత్రిక, ఎబ్రిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదుము. ఒకసారి విరిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై
దేవుని దివ్య వాక్యమును రాబోయే యొక్క సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. దట్ ఈస్ నాట్ ఏ సుసాధ్యము అంటున్నాడు. సరే, ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి మన జీవితాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు వారికి మన జీవితాన్ని అప్పగించి మరలా అప్పగించిన తర్వాత మరలా కుక్కతన వాంతి తిరిగినట్టు కడగబడిన పంది మరలా బురదలో దొలుతున్నట్టు మన పాత రోత స్వభావాలను మనం విసర్జించేసిన దాన్ని మరలా తీసుకుని వస్తే అప్పుడు అంటున్నాడు యూదులు ఎవరో కాదు మనమే అంటున్నాడు. యేసుప్రభువు వారిని సిలువ వేస్తుంది ఎవరో కాదు మనమే అంటున్నాడు. మనమే అంటున్నాడు. చిన్న చిన్న తప్పులని పెద్ద పెద్ద ఏమండవు, చిన్న చిన్న తప్పులు. ఆ చిన్న చిన్న తప్పుల్లోనే దేవుడు దొరికేస్తాం. వాటిలో కూడా ఎందుకు దొరకాలి మనం? వాటినైనా ఎందుకు చేయాలి మనం? వాటిలో కూడా మనం దేవునికి దొరికిపోయి ఎందుకు దేవుణ్ణి బాధ పెట్టాలి మనం? మనం తప్పు చేస్తుంటే ఆయన ఏడుస్తున్నాడట, మనం తప్పుడు చేసి పాపం చేసి తిరిగిపోతుంటే ఆయన బాధపడిపోతున్నాడట. ఎందుకు ఆయనకు బాధ? ఒక్కసారి అందరిని చంపేయచ్చు కదా, చంపడం ఆయన అలాగా. ఆయన మనసు అంగీకరిస్తాయి, మనసు అంగీకరించు. ఎంత గొప్ప స్వభావం అండి మనం నమ్ముకున్న దేవునిది, ఎంత గొప్ప స్వభావం, ఎంత గొప్ప స్వభావం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్న బుద్ధిహీనమైన ప్రశ్న ఏంటో తెలుసా? చాలా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే మన చట్టంలో తప్పు చేసిన శిక్ష విధంటారు కదండి, బైబిల్ చట్టంలో ఏంటండి తప్పు చేసిన వాళ్ళకి క్షమించేస్తారు అని అడుగుతున్నాం. ఒరే తెంగరోడా, తప్పు చేసిన క్షమించకపోతే మొట్టమొదటి నువ్వే లేచిపోతావు. మరి ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకడానికి పోతావు డైరెక్ట్. ఇంకా ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే ఇప్పటికీ బ్రతికి పట్టగలుగుతున్నాం. బ్రతుకుతూ ఆయన ఇచ్చిన జీవాన్ని అనుగ్రహిస్తూ ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం అనుభవిస్తూ మరలేమంటున్నారు ఈరోజు? తప్పు చేసిన శిక్షించడం మానేసి ఏం చేస్తున్నారు, ఎందుకంటే వదిలేస్తున్నారు అని అడుగుతున్నాం. పందికేం తెలుసు? పాండ్స్ పౌడర్ వస్తున్నా తెలుస్తుందా? తెలీదు. మనుషులే తెలుస్తుంది. క్రైస్తవ వేత్తలకి ఏం తెలుసు? క్రైస్తవ బైబిల్ విలువ తెలుసా? తెలియదు. మన దేవుడు తప్పు చేస్తున్న మనలను ఆయన అంటున్నాడు, ఈ తప్పును తెలుసుకుని నా ఎదుటికి వస్తే నీ తప్పును నేను ఇదిగో ఆ తప్పును విడిచిపెట్టి కనుక నువ్వు వస్తే ఈ పాపాన్ని నేను క్షమించి వేస్తాను, కొట్టి వేస్తాను. ఎంతగా కొట్టి వేస్తానంటే మరలా ఇంకెప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోను ఎప్పుడు. ఎంత మంచి స్వభావం అండి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడట ఆయన ఎప్పుడు. చూసారా, ఆ స్వభావం మనకు అలవాటు అవ్వాలి, ఆ స్వభావం మనలోకి రావాలి, మనలోకి రావాలి. తప్పు చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇదిగో దేవుడు నేను తప్పు చేస్తే ఆయన బాధపడతాడు కదా అన్న ఆలోచన మన మదిలో మెదలాలి, అప్పుడే తప్పు చేయడం మానేస్తాం. అంతే కదా, మనం ఈ పని చేస్తే మన ఇంట్లో వారు ఇదిగో శోక సముద్రంలో మునిగిపోతారన్నప్పుడు ఆ తప్పులు చేస్తామా? చేయము. మన ఆ తప్పులు చేస్తే దేవుడు బాధపడిపోతాడని తెలుస్తున్నప్పుడు ఎందుకు చేయాలి మనం? ఎందుకు చేయాలి? యేసుప్రభు గారి శిలువ యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఆ త్యాగం ఎవరి కోసమో కాదు, నా కోసమే అని గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుందాం. సిలువట ఆయన సిలువ మీదకి ఎక్కితేనట సిలువ బ్రతుకు ధన్య చరిత్ర అయిపోయిందట. అంతలా ఫీల్ అవుతుంది ప్రకృతి, ప్రకృతి అంతా ఫీల్ అయిపోతుంది. ఇదిగో ఆయన పాదాలు భూమి మీద పడగానే ఇదిగో ఏంటి దేవుని పాదాలు నా మీద పడ్డాయని భావిస్తున్నాయట. మనకెందుకు ఆయన అప్పుడప్పు అయిపోతున్నాడు? మనకెందుకు అంత చిన్నగా చూస్తున్నాం ఆయన్ని? ఆయన విలువ కనుక మనకు అర్థమైతే, ఆయనకి ప్రకృతి లోబడుతున్న తత్వం కనుక మనకు అర్థమైతే గజగజలాడిపోతాం మనం, గజగజలాడిపోతాం. అందుకే ఈ మధ్యకాలంలో ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో పలికిన ప్రతి మాటను వినినప్పుడు, ప్రతి మాటను ధ్యానించినప్పుడు, ఆ త్యాగాన్ని చదువుతున్నప్పుడు ఒకరోజు ఆ రోజు నైటు నిద్రపట్టలేదు. నిద్రపట్టకపోతే మరలా చదివాను ఆ సందర్భాలను, మరలా చదివాను ఆ సందర్భాలను, మరలా చదివాను. దగ్గర దగ్గరకి నైట్ 12 అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా
ఈ శిలువ త్యాగం గురించి, శిలువ యాగం గురించి ఖచ్చితంగా, ఈ శిలువ త్యాగం ప్రపంచానికి అర్థమయ్యే విధంగా దేవా నాకు ఏదో అనుగ్రహించాయి అని ప్రార్థన చేసుకున్నప్పుడు, పాటను అనుగ్రహించాడు, ఆ పాటను రాసినప్పుడు నిజంగా తర్వాత చదివినప్పుడు నిజంగా దేవా ఈ శిలువ త్యాగం అంత గొప్పదా అనిపించింది. ఆయన శిలువను వేస్తున్నప్పుడు దాంట్లో రాసిన ఆ పాటలో రాసిన భావం, ఆయన శిలువను వేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఆయన శిలువను వేస్తుంటే ప్రకృతి పులకరించిపోయిందట, ఆయన్ని శిలువ వేస్తుంటే పాపం గజగజలాడిపోయిందట, ఆయనని శిలువ వేస్తుంటే ఆయన శిలువ వేసిన దినం అది చరిత్రను తిరగరాసేసిన దినం అట, ఆయనని శిలువ వేసిన దినం ఏంటో తెలుసా, అపవాదికి పతనానికి తొలిమెట్టది, అదే రాశాను పొడవే పులకరించిన తొలువది, రవినే చీకటి కమ్మిన క్షణమది, రవిని చీకటి కమ్మేసింది, పాపం గజగజలాడిపోయిన తరుణమది, చరిత్ర తిరగరాసిన దినమది, చరిత్రను తిరగరాసేసింది, దుష్టుడి పతనానికి తొలి మెట్టు అది, యావత్ క్రైస్తవ్యానికి ఉనికి పట్టు అది, అదే ఉనికి పట్టు, యావత్ క్రైస్తవ్యాన్ని నిలబెట్టేసింది ఏంటి, అదే ఏంటో తెలుసా, కొలుగొత్త కొండపై జరిగినటువంటి శిలువ యాగము, అదే సర్వజనులకు క్షేమము. సరే ఆయన శిలువ యాగాన్ని చూస్తున్నప్పుడు నిజంగా మన బ్రతుకులు మారిపోవాలి అన్న ఆలోచనలు మనకు పడితే, ఇంకా మారట్లేదంటే మన స్వభావం మొండి స్వభావం అయి ఉండాలి. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా బరబ్బ లాంటి స్వభావం కలిగిన మనలను ఒక ఉన్నతమైన స్వభావంలోకి తీర్చిదిద్ది ఆయన ప్రాణాన్ని బలి చేసేసుకుని మనందరి కోసం ఆయన బలి అయిపోయాడని తెలుసుకున్న తర్వాత కూడా మన స్వభావం మారకపోతే మనం ఎప్పటికీ మారం, మన జీవితాలు ఎలా ఉండిపోతాయి, ఆరని వ్యక్తికి ఆఫీస్ అయిపోతాయి. కాబట్టి ప్రియులారా, మన బ్రతుకును మార్చుకుందాం, మన బ్రతుకును సరిదిద్దుకుందాం, బరబ్బ లాంటి స్వభావాన్ని తీసివేద్దాం. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటో తెలుసా, బర్నబ. ఎవరైనా బర్నబ, ఆయన పేరే ఏంటో తెలుసా, ఆయన పేరులో భావం ఆదరణ పుత్రుడు. ఆయనకి ఎంత ఆసక్తి అంటే దేవుని సువార్తను సమాజానికి ప్రకటించాలన్న ఆసక్తే. కలుగుంటే మనం ఎవరి లక్షణాలు కలిగి ఉండాలి, బర్నబ గారు లాంటి లక్షణాలు కలిగి ఉండాలి. బరబ్బ లక్షణాలు తీసేద్దాం, బర్నబ గారిలో ఉన్న లక్షణాలను పెంపొందించుకుందాం. దేవునికి కృతజ్ఞతాభావంతో మన కృతజ్ఞత స్తుతులను అర్పించి మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసి, ఎందరో ప్రపంచంలో బరబ్బాలన్నారు, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, మనం బరబ్బాలో ఉన్న మనం తెలుసుకున్నాం, ప్రపంచం అంతా బరబ్బాలని మనకు తెలిసింది, ఇప్పుడు బరబ్బాగా ఉన్న మనం బ్రతుకుని మార్చుకుని అనేకుల బరబ్బా జీవితాలను బర్నబా జీవితాల వలె మార్చాలి. అలా మార్చకపోతే మన జీవితానికి అర్థం లేదు, ఇది వ్యర్థం. కాబట్టి ప్రియులారా, బరబ్బ లాంటి లక్షణాలను తీసివేసి బర్నబ గారిలో ఉన్న లక్షణాలను పెంపొందించుకుని అనేక మంది అయినటువంటి బరబ్బాలను బర్నబాలుగా మారుద్దాం. పరలోకమందున్న దేవునితో అనుక్షణం సంతోషంగా మన జీవితాన్ని గడుపుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, అవును తండ్రి, మా వ్యక్తిగత స్వభావాలను మేము పరిశీలిస్తున్నప్పుడు, మా వ్యక్తిగత స్వభావాల మీద మా కన్ను దృష్టిని పెట్టుకుంటున్నప్పుడు, ఎవరో కాదు తండ్రి మేమే పరపాలం, మాలోనే కనపడుతున్నాయి లక్షణాలు, మాలోనే కనపడుతున్నాయి తండ్రి. క్షమించండి తండ్రి మా జీవితం, మార్చండి తండ్రి మా జీవితం, బరబ్బా లాంటి స్థితిలోంచి బర్నబాగారు లాంటి ఉన్నత స్థితిలోకి ఎదిగే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. కుమారుని శిలువ యాగాన్ని అర్థం చేసుకున్నాం మేము, కుమారుని శిలువ త్యాగాన్ని అర్థం చేసుకున్న మేము మా బ్రతుకులలో తండ్రి, ఆ త్యాగాన్ని గుర్తెరిగిన మేము మా జీవితాలను ముందుకు కొనసాగించే భాగ్యాన్ని తెచ్చండి. ఉన్నతంగా మా జీవితాలను తీర్చిదిద్దుకుని ఏ విషయంలోనూ మా బ్రతుకులను నాశనం చేసుకోకుండా మీకు అంకితం చేసుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మరలా మేము అందరం కలుసుకుని మీరు ఆనందించే భాగ్యాన్ని మీరే ప్రసాదిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి ప్రార్థన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరికీ